పదవ తారీఖు ఆదివారం రోజు పల్స్ పోలియో కార్యక్రమంలో 42 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 ట్రాన్స్లిట్ పాయింట్లు, ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ట్రాన్స్లిట్ టీమ్స్ ఉంటాయి, ఒకటి మొబైల్ టీమ్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ప్రతి బూత్లో 4 సభ్యులు ఉంటారు. ఆదివారం రోజు సండే రోజు మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బూత్ యాక్టివిటీ, అక్కడికి 0 to 5 ఇయర్స్ పిల్లల్ని పిలుచుకొని వచ్చి చుక్కలు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 2 పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దీనివల్ల పోలియో వ్యాధి నిరోధించడం జరుగుతుంది, నిర్మూలించడం. అలాగే ఈ చుక్కలు అనేవి రొటీన్ వ్యాక్సినేషన్, మనం రొటీన్గా ఇచ్చే వ్యాక్సినేషన్ షెడ్యూల్ కాకుండా ఇవి అదనపు చుక్కలు. దీని అదనపు చుక్కలు తీసుకోవడం వల్ల నష్టం ఏమీ ఉండదు. ఇంకోటి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పుట్టిన ఈరోజు పుట్టిన బేబీ నుంచి 0 డేస్ వయసున్న బేబీ నుంచి 5 ఏళ్ళ పిల్లల వరకు అందరికీ ఖచ్చితంగా వేయించాలి చుక్కలు. ఇంకోటి, మనకు తాండూరు పట్టణంలో 0 to 5 ఇయర్స్ ఎస్టిమేటెడ్ చిల్డ్రన్ వచ్చి 9,028 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ అందే విధంగా ఈ బూతుల ద్వారా అందరికీ అందే విధంగా చూస్తాం. ఇంకోటి, సోమవారం మంగళవారం అనేది మనకు ఇంటికి తిరిగేసి అక్కడ కనుక్కొని మిస్ అయిన చిల్డ్రన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయబడుతుంది. ఇవి మనకు ప్రతి వార్డులో ఉన్నాయండి, 42 బూత్స్ ఉన్నాయి. 42 బూత్స్లలో మనం వేస్తూ ఉన్నాం అన్నట్టు. ప్రతి ఇప్పుడు మల్లరెడ్డిపల్లిలో హనుమాన్ టెంపుల్ దగ్గర, ఇంద్రానగర్లో సౌరమ్మ టెంపుల్ దగ్గర, బెగ్గర్ కాలనీ, రామ్ మందిర్, ఇట్లా ప్రతి చోట మనం ఇట్లా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది కాకుండా బస్ స్టేషన్, 2 ట్రాన్స్లిట్ పాయింట్స్ అని పెట్టాము. అక్కడ మనకు ప్రయాణికులు వస్తుంటారు కాబట్టి అక్కడ ట్రాన్స్లిట్ పాయింట్, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఒక 2 టీమ్స్ చుక్కలు వేస్తారు.